పాఠశాలకి వచ్చినప్పటి నుంచి ఈ పాఠశాలలో చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అంటే పిల్లలలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తుల్ని వెలుగు చేయడం కోసం అలాగే శాస్త్రీయ దృక్పథాలని శాస్త్రీయ వైఖరులని వెలుగు తీయడం కోసం నేను అనేక రకాల ప్రయత్నాల్లో చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పాఠశాలకు వచ్చినటువంటి వచ్చిన మొక్కల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం కన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం రేకెత్తించడం కూడా జరిగింది. ఎందుకంటే పిల్లలలో దాగి ఉన్నటువంటి విషయాన్ని వెలుగు తీయడం కోసమనే ప్రక్రియలో భాగంగా మనం లీవ్ కార్యం కళను కూడా ఎన్నుకున్నాం. లీవ్ కార్యం కళ అనేటువంటిది ఇది ఆకుల మీద బొమ్మలను చెక్కడం. మరి ఈ కళ మనకి ఇక్కడ ఎక్కడ కనిపించదు, ఇది చైనా దేశానికి చెందినటువంటి కళ. మరి ఈ కళలో ప్రజల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పౌరులందరిలో కూడా యోగా యొక్క గొప్పతనం గురించి యోగా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను అనేక కార్యక్రమాలనే ఈ విధంగా చేసి చూపించిన వాళ్ళు కూడా సమాజంలో అవగాహన పొందే విధంగా చేస్తున్నాను. అలాగే పిల్లలలో కూడా పిల్లల చేత కూడా లీవ్ కార్యం కళను పిల్లలు కూడా నేర్పించాను. అలాగే వెజిటబుల్ కార్యం కూరగాయలతో కొన్ని బొమ్మలు కూడా పిల్లల చేత చేయించాను. ప్రతి నెలలో కూడా 2 సార్లు పాఠశాల వర్క్షాప్ని నిర్వహించి పిల్లల చేత నేర్పించి పిల్లల చేత చేయించి వాటిని ప్రదర్శించడం అనేది కూడా చేస్తూనే ఉన్నాను. మరి అదే విధంగా లీవ్ కార్యం కళ కాకుండా అంతరించిపోతున్నటువంటి పురాతన కళ అయినటువంటి తోడుబొమ్మలాటను కూడా నేను విద్యా విధానంలో ఉపయోగిస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యా విధానంలో ఉన్నటువంటి పాఠం ఉన్నటువంటి ఆ కథలని ఆ స్టోరీస్ ని ఆ బొమ్మల ఆధారంగా చేసుకుని సేమ్ అదే విధంగా బొమ్మలు తయారు చేసి షాడో బకెట్స్ ద్వారా తోరు బొమ్మల ద్వారా నేను పిల్లలకి విద్యాబోధన చేస్తున్నాను. నేను చేయడమే కాకుండా పిల్లల చేత చేస్తున్నాను. బోధకరత టీచర్ గారు ఎప్పుడైనా రాకపోయినా నేను అటువంటి ఖాళీ సమయంలో నేను బోధించేది 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు, సైన్స్ చెప్తాను. కానీ ఒకసారి ఎవరైనా టీచర్ రాలేని సమయంలో ఎప్పుడైనా టీచర్ గారు కానీ సెలవు పెట్టే సమయంలో ఆ తరగతికి వెళ్లి పపెట్స్ ను కూడా పట్టుకుని వెళ్లి పిల్లలకు ఇచ్చి పిల్లల చేత అనేక రకాల పపెట్స్ ఇచ్చి రైమ్స్ అయ్యి కూడా పాటలు పాడించడం, రైమ్ చేయించడం, స్టోరీ చెప్పించడం కూడా చేయించాను. అవన్నీ కూడా యూట్యూబ్ లో ఇప్పటికప్పుడే పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇదే కాకుండా నేను చేయడం కాకుండా నేను పిల్లలకు నేర్పడమే కాకుండా అలాగే టీచర్స్ కూడా అన్ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీచర్స్ కి పాండిచ్చేరి భావించడం టీచర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా ఇచ్చాను. అలాగే కాంప్లెక్స్ సెంటర్ లో కూడా టీచర్ కి పపెట్స్ ని తయారు చేసి పపెట్స్ ని ఉపయోగించి పిల్లలకు పాఠం ఏ విధంగా చెప్పాలనే దాని గురించి కూడా చెప్తూ ఉన్నాను. అలాగే మన పిల్లలకు మన పాఠశాల పిల్లలకి బొమ్మలు మట్టితో బొమ్మలు చేయడం అంటే ఇటువంటి కళలను మనం నేర్పించినట్లయితే పిల్లవాడు పాఠశాలను వదిలి వెళ్లిన తర్వాత రేపు పొద్దుట గవర్నమెంట్ జాబ్ రాకపోయినా సరే వాడు స్వయంగా ప్రతిగే విధంగా కొన్ని రకాల కళల్ని పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో మట్టితో బొమ్మలు చేయడం, మట్టితో వినాయకులను కూడా చేయిస్తాను ప్రతి సంవత్సరం కూడా. అదే కాకుండా మట్టితోనే కాకుండా తాటాకులతో బొమ్మలు కూడా చేయించాను. అలాగే ఓరిగామి అంటారండి. ఓరిగామి అంటే మనం కాగితాన్ని మడత పెట్టి బొమ్మలు తయారు చేయాలి. అలాగే ఓరిగామి కళ కూడా పిల్లలకి నేర్పించాను. ఎందుకంటే కాగితాన్ని మడత పెట్టి కొన్ని ఇవి చేతకొక చిలుక అలాగే పక్షులు ఇటువంటి అన్ని కూడా పిల్లలకి నేర్పించడం. అలా నేర్పించడం వల్ల హ్యాండ్ స్కిల్స్ చేతి నైపుణ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది. అలాగే తాటాకులతో బొమ్మలు చేయించడం ఏమవుతుందంటే వాడిలో దాగి ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచన అనేటువంటివి అభివృద్ధి చెందితే పురాతన కళ అనేది బ్రతుకుతుంది ఈ విధే విధంగా చేస్తే. అలాగే వృత్తి పట్ల గౌరవం అనేటువంటిది పిల్లలకు కలగాలనే ఉద్దేశంతో కూడా ఈ కళను నేను ఎంచుకోవడం జరిగింది. అలాగే ఈ కళలే కాకుండా సైన్స్ వర్కింగ్ మోడల్స్ ద్వారా పిల్లలకు పాఠం చెప్తాను. పిల్లలకు పాఠం చెప్పాలంటే ముందు బోర్డు మీద బొమ్మ వేస్తాను, బొమ్మ వేసి బాగా గుర్తిస్తాను. పిల్లల చేత గుర్తించిన తర్వాత అప్పుడు మోడల్ చూపిస్తాను, మోడల్ చూపించిన తర్వాత అప్పుడు వర్కింగ్ మోడల్ చూపించి అప్పుడు లెసన్ చెప్తాను. ఎందుకంటే పిల్లలకి వాడి జీవితాంతం కూడా ఆ లెసన్ మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అంటే మనం పాఠశాలలో మనం 100, 40%, 50% చదువుతూ సరిపోతుంది అనుకుంటాం. కానీ నేను ఆఖరికి 100% ఉన్నటువంటి చివరి వాడికి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వర్కింగ్ మోడల్స్ ద్వారా కూడా వర్కింగ్ మోడల్ ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చి పిల్లలకు చెప్తా ఉంటాను. నేను ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర రాత్రి 12 గంటల వరకు ఏదో ఒక బొమ్మ, ఏదో ఒక మోడల్, ఏదో ఒకటి తయారు చేస్తా ఉంటాను. అది నాకు అలవాటుగా మారిపోయింది. మరి ఇటువంటి అవకాశం ఇచ్చి
అలాగే మనకి పిల్లల్నే శ్రీహరికోట కూడా తీసుకెళ్ళాను శాటిలైట్స్ అవి కూడా చూపించడానికి. అలాగే చంద్రయాన్ టూ వెళ్ళేటప్పుడు అటువంటి పెద్ద పెద్ద మోడల్స్ తయారు చేసి చంద్రయాన్ టూ అక్కడ ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ లో చంద్రుడి మీద దిగుతున్నాను కానీ రేపు దిగుతున్నాను కానీ ఈ రోజు మా పాఠశాలలో నేను పెద్ద పెద్ద మోడల్స్ అవి కూడా చేసి పిల్లలకు అందరికీ చూపెట్టి మొత్తం అందరినీ కూడా అవగాహన కల్పించి సమాజంలో పెద్ద వాళ్ళందరినీ ప్రజలను కూడా పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చేస్తూ ఉన్నాను. అలాగే ఇవే కాకుండా అనేక రకాల మన కరోనా వ్యాధి గురించి కానీ కరోనా వచ్చినప్పుడు పాటించవలసినటువంటి జాగ్రత్తల గురించి చైనాలో కరోనా వచ్చినప్పుడే నేను మా గ్రామంలో ఉన్న ప్రజలకి పేరెంట్స్ మీటింగ్ లో ఆ కరోనా జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. అలాగే పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చాను. మరి ఇవే కాకుండా సోప్ కార్వింగ్, సోప్ మీద బొమ్మలు చెక్కడం, ఆ సోప్ కార్వింగ్ చేసి ప్రతి జాతీయ నాయకుల యొక్క ముఖ్య దినాలు జన్మదినములు కానీ వర్ధంతులు కాని అటువంటి సమయాలలో ఆయన యొక్క విగ్రహాన్ని నేను చెక్కి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది చేస్తూ ఉన్నాను సోప్ కార్వింగ్. అదే కాకుండా సైన్స్ ఫెయిర్ పరంగా చూస్తే పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మండపేట అలాగే రామచంద్రపురం అలాగే కొత్తపేట అలాగే వైజాగ్ బెంగళూరు అలాగే హైదరాబాద్ ఇవన్నీ కూడా సైన్స్ ఫెయిర్కి తీసుకెళ్ళడం జరిగింది. మండలంలో జరిగే సైన్స్ ఫెయిర్కి ఫస్ట్ వస్తే అలాగే జిల్లాలో జరిగేటువంటి సైన్స్ ఫెయిర్లో ఫస్ట్ వస్తే అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సైన్స్ ఫెయిర్ లో ఫస్ట్ ప్రకాశం జిల్లా అలాగే మొత్తం వచ్చాం సౌత్ ఇండియాలో తీసుకెళ్ళడం, సౌత్ ఇండియాలో ఫస్ట్ రావడం, తర్వాత నేషనల్ తీసుకెళ్ళడం, నేషనల్ లో ఫస్ట్ రావడం, ఇంటర్నేషనల్ 17 దేశాలతో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మా స్కూల్ పాప. దానికి ఆ పాపకు ట్రైనింగ్ ఇచ్చింది మా పాఠశాల సంబంధించినటువంటి మా స్టాఫ్ సహకారం కాకుండా నేను కూడా ఎక్కువ వంతు సేవింగ్ చేశాను. అలాగే అలాగే స్పాంజ్ తో పపెట్స్ తయారు చేసి పిల్లలకి చెప్పడం అనేటువంటిది ఒక రకమైనటువంటి కళ. ఇటువంటి స్పాంజెస్ నేను సీసీటీ ట్రైనింగ్ వెళ్ళాను, అక్కడ నేర్పింది ఒక బొమ్మ అయినా దాన్ని క్రియేషన్ చేసి అనేక రకాల బొమ్మలు నేను సొంతంగా కొత్తగా తయారు చేశాను. అనేక జంతువులు పక్షుల యొక్క బొమ్మను తయారు చేయడం జరిగింది. తయారు చేసి అలాగే కరోనా బొమ్మ కూడా తయారు చేసి కరోనా అవేర్నెస్ రాకుండా కూడా పపెట్ షోలు కూడా ఇచ్చాను. అలాగే పిల్లలు కూడా తయారు చేశాను. అలాగే స్టేట్ లెవెల్లో టాయ్స్ ఫెయిర్ పెట్టినప్పుడు ఆ టాయ్స్ ఫెయిర్ లో కూడా మన జిల్లా నుంచి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని నేషనల్ అదే మన ఇండియన్ టాయ్స్ ఫెయిర్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండియన్ టాయ్స్ ఫెయిర్ లో మొత్తం మన స్టేట్ నుంచి సెలెక్ట్ చేసిన బొమ్మల్లో కల్లా ఎక్కువ బొమ్మలు మన పాఠశాల నుంచే సెలెక్ట్ అవడం జరిగింది. ఆ ఇండియన్ టాయ్స్ ఫెయిర్ లో మన ప్రధానమంత్రి మోడీ గారు మన స్టాల్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది సార్. నా పేరు పిల్లి గోవింద రాజు, ఎంపీ స్కూల్ చంద్యాకపేట గోపురం మండలం.